Ravi, Ravi. Eh, itu siapa ini? Nenek Mansan Padana ini, biru, nenek Sariga Thornton leh. Nenek Bayi Padik Mama ya. Nenek Padana di sekolah bau jualan. Bodoh bawa bodoh. Nal dolar putih aja bau jualan. Nenek bau jualan kok, makan leh kurutan. Tapi alahan kurut. Yang tena kena tanda. Lagi jawabannya manis tuh paraj kalah kurut. Alah bodoh je bawa. Mama, Mama ini lopal di sekolah. Nenek Padana melihat nenek Airport di jualan. Rendi bawa. లోపలికి రండన్నయ్య. అమ్మా మీరు మనుషులు కాదమ్మా దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో మీరు పెద్దవారు అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు. మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్. ఈ స్థితిలో మీరు ఏమని గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి ఆరు నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదిగో అంటావే తప్ప పైస అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే ఏదో ఆడపిల్లవి దిక్కులే అందానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. అద్దె ఇవ్వద్దు ఏమీ ఇవ్వద్దు. ముందు గది ఖాళీ చేయి. నాకు అదే 10,000. పెద్దమ్మా ఈ ఒక్కసారికి క్షమించండి. వారం రోజులు ఇస్తాను. జగనా కుర్చీలో కూర్చున్నావు. ఇంకా న్యాయం నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా. ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది విలక పెరిగింది మళ్ళా. అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం. కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన. నీకిట్ అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా. నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట. అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలియదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని ఇప్పటికే అన్ని విధాల మోసపోయిన దాన్ని మీ బిడ్డలాంటి దాన్ని ఈ పసికందు ముఖం చూసేనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలి దిక్కులేని దాని అన్నావుగా. మేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే. కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు. అదృష్టవంతులం. తెలియజేయడానికి నేనున్నాను కదా బిడ్డ. కపాలి ఈ నేరంలో నీకు భాగం ఉంది. ఫలితంలో నాకు బాగోలేదు మళ్ళా. అది సరే. దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి మళ్ళా. అర్చక్ అల్లరైపోతావు. ఆ పిల్ల నా చేతిలో ఉంది గుర్తు పెట్టుకో మళ్ళా. ఒరేయ్ నీకు నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవరికి కావాలి? ఆ పిల్ల రాశని చెప్తే ఆస్తి దక్కుతుంది. ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా. మర్యాదగా నా కూతుర్ని ఇంటి గోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా. కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తకపోయినావో నీ రక్తాన్ని సారాలు కలుపుదక్కుతా మళ్ళా. అలాగే అలాగే అలాగే. ఇంకా పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారం గాను. ఎరువులు కొట్లో ఎరువులు ఉండక చెరువులు ఉంటాయటయ్యా. హలో
అలాగా అయ్యా ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట రేపు ఉదయం 10 గంటలకు గాని ఎరువులు ఇవ్వలేం ఈ సంగతి ముందన్నా తెలిసే మా ఊరన్న వెళ్ళేవాడే ఇప్పుడు రైలు కూడా లేదు సరే నా తిప్పలేదు నేను మర్తాను గాని రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను ఎరువులు సిద్ధంగా ఉంచండి అలాగే నీకెవరూ లేరన్నమాట నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరొచ్చి మాతో పాటే ఉండమ్మా రామ్మా అమ్మా వస్తున్నా బాబు ఏమిటమ్మా అలా పోయి పారిపోయావు ఈ అమ్మాయి నీకు ఇంతకితనే తెలుసా లేదు బాబు నీకు తెలుసా లేదమ్మా బస్తీలో ఎవరో దుర్మార్గులు అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను అలాగా మంచి పని చేశావు బాబు దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు అయిన వారి చేతికే అందజేస్తాడు అయిన వారి చేతికా అదే బాబు ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళు నీ పేరేమిటమ్మా సుశీల ఈ బిడ్డ నా బిడ్డేనమ్మా ఎవరతయ్యా నీ ఆడబడుచు నీ అల్లుడమ్మా ఆడబడుచా అదేనమ్మా మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ మరి బాబు నాన్నగారు ఏమిటా ప్రశ్న అనాథం చెప్పానుగా మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు రామ్మ లోపలికి రా రండి